సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూసిన ట్రేడ్ విత్ ఏడీ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారంటే సబ్స్క్రైబ్ అయితే నిజంగా చేసుకోవట్లేదు. ఒకసారి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నచ్చాక మీరు వచ్చి ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి ఆ బ్లాక్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేయండి అనమాట. మనం 10K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీకు 10K సబ్స్క్రైబర్స్ అయిపోగానే బీటీఎస్టీ స్ట్రాటజీ చెప్తా. వేరే ఎక్యురసీగా పనిచేస్తుంది బట్ ఎవ్రీ టైం ట్రేడ్ దొరకదు. చాలా తక్కువ ట్రేడ్లు దొరికితే బట్ కన్ఫర్మ్గా పనిచేస్తుంది. అలాంటి స్ట్రాటజీ మీకు చెప్తాను బీటీఎస్టీ. సో దానికి 10K సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. మీరు చేసేయండి, మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఓవర్ నైట్ అనుకుంటే మీరు చేసేయచ్చు. ఓకే, ఆల్రెడీ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కావాలి తలుచుకున్నారంటే ఓవర్ నైట్ 10K సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్. రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, రేపు మార్కెట్లో ఏం ట్రేడ్ చేయొచ్చు, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఈరోజు ఎక్స్పైరీ ఎలా అయింది మొత్తం మాట్లాడదాం పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50లోకి రండి. నేను ఒకటి చెప్తాను చూడండి, నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ ఎంత లెవెల్లో మూవ్ అవుతుంది అని నాకు మార్నింగే తెలుసు. బట్ నేను ఈరోజు ఏ ట్రేడ్ ఇవ్వలేదు, ఎవరికి ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను టెలిగ్రామ్ గ్రూప్లో. దానికి రీజన్ నెంబర్ 1, ఒకటి న్యూస్ చూడండి. న్యూస్ ఈరోజు ఉంది. ఓకే, ఏదైతే న్యూస్ మార్కెట్లో ఫ్లో అవుతుందో న్యూస్ ఉంది. న్యూస్కి మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, న్యూస్కి మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటే మార్నింగ్ ఒకవేళ ఏదైతే ర్యాలీ స్టార్ట్ చేసిందో అదే ఫాస్ట్కి దమ్మని పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఫాస్ట్ క్యాండిల్స్లో పడిపోయే ఛాన్స్ ఉంది. మంచి రియాక్షన్ అయితే కొంచెం ఫాల్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎనీథింగ్ జరగవచ్చు, వాలటైల్ హెవీగా అవ్వచ్చు. అందుకే ఒక్కరోజు అవాయిడ్ చేయండి. ఈరోజు ఏమైంది అవాయిడ్ చేసేయండి. ఏమైనా పర్లేదు. ఒకవేళ మార్కెట్ ఈరోజు ట్రెండింగ్ అయ్యి 1000 పాయింట్లు వెళ్ళిపోయినా మనకి ఒక్కరోజు అవాయిడ్ చేయండి, పర్లేదు. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఈ ఒక్కరోజు మీరు ట్రేడ్ చేసి క్యాపిటల్ లాస్ అయిపోద్ది అని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఈరోజు ఏం జరిగింది నేను మీకు చూపిస్తాను ఎక్కడ రేంజ్లో ఉంటుందని. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఫస్ట్ వెళ్ళిపోదాం లెవెల్స్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మంచి సెల్ ఆఫ్లో ఉంది అండ్ ఇంకా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మీరు లెవెల్ పెట్టుకోవాల్సింది 18,200 ఈజ్ అ రౌండ్ లెవెల్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఏంటి 18,200? దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే 18,104. ఓకే, 18,104. దాని తర్వాత ఇమీడియట్ ఏదైనా సపోర్ట్ వస్తుంది కింద మార్కెట్కి సపోర్ట్ తీసుకుంటుంది అంటే 17,957. దాని తర్వాత మార్కెట్ కిందకు వచ్చే సపోర్టు ఓకే 17,868. ఓకే, దాని కిందకి ఇంకా మార్కెట్ వచ్చే సపోర్టు 17,775. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇది లెవెల్స్ అనమాట. ఓకే, మార్కెట్ యూజువల్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి ట్రై చేస్తుంది రేపు కూడా. ఎందుకంటే యూఎస్ డేటా అలాగే నెగిటివ్గానే ఉంది. మీకు చెప్తా యువర్ రిజల్ట్ ఏమైందని చెప్తాను. సో ఇవి లెవెల్స్ అనమాట నిఫ్టీ 50కి. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి రండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ నేను మార్నింగ్ 41,500 ఈ లెవెల్స్ పెట్టా. మార్కెట్ ఇది దాటెళ్ళదు. మోస్ట్లీ 90% మార్కెట్ ఈ జోన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. అంత షూర్గా ఎలా చెప్తున్నారు అన్నాను మీరు అంటారా? ఇప్పుడు మీకు ఆప్షన్ చేయని చూపిస్తాను చూడండి. ఇది అడ్వాన్స్ లెవెల్ ఆప్షన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు తెలుసు, స్క్రీన్ షాట్ తీసాను. ఆల్మోస్ట్ 10:30-11 o'clock ఆ టైంలో తీసాను. చూడండి, 41,500 వాల్యూమ్ చూడండి, 4 కోట్ల మంది. 41,500 ఇక్కడ, 41,000. ఓకే, 41,500 41,000 అంటే పైన కింద రెండు వైపుల బౌండరీ కట్టారు. ఓకే, ఇది బౌండరీ కట్టారు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మొన్న నేను ఏదైతే హోల్డింగ్స్ ఇచ్చానో అప్పుడు 42,000 ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఇది బ్రేక్ అయితే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అప్పుడు 42,000 దగ్గర రావాలి. ఆప్షన్ సెల్లింగ్ గేమ్ అర్థం చేసుకోండి. సో ఇది ఇంత బేర్ రాదు కాబట్టి నేను ఇది ఇచ్చాను. ఇది ప్రీమియం డికే, మొత్తం ప్రీమియం అంతా తినేసాను. ఇది 6 రూపాయలు ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షాట్ తీసాను. యాక్చువల్గా ఇది ఇప్పుడు 0-0 అయిపోయి ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఎంత మొత్తం 140 రూపీస్ 150 రూపీస్ ఇక్కడ ప్రీమియం తిన్నాం 42,000 దగ్గర. అలా ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ గేమ్. 140 150 రూపీస్ అంటే మీరు ఆలోచించండి, మీ దగ్గర 3-4 లాట్లు ఉన్నాయంటే అసలు హైలైట్. అసలు 140 150 రూపీస్ అంటే ఏట్లేదన్నా ఒక 7,000 8,000 వీక్కి సంపాదించి ఉంటారు ఒక వీక్కి. అట్లా మీరు వీక్లీ ఒక వీక్ 7,000 7,000 4 వీక్స్ అట్లా చాలు దేటి మీకు. సో మీరు డైలీ ట్రేడ్ చేయాలనుకుంటారు కాబట్టి మీరు లాస్ అవుతారు. ఓకే, సో ఇది ఆప్షన్ సెల్లింగ్ గురించి. ఇప్పుడు దీని గురించి మాట్లాడట్లేదు నేను, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది లెవెల్స్ ఇలా దాటదని నాకు తెలుసు. అందుకో ఈరోజు ఎందుకు ట్రేడ్ ఇవ్వలేదు అంటే రీజన్, ఎనీ టైం ఒక మంచి బుల్లిష్ మూమెంటం వచ్చింది అనుకోండి, ఏదో ఒక సైడ్ వాల్యూమ్ బ్రేక్ అవుతుంది. అయితే 41,500 అయినా 41,000 ఏదో ఒక వాల్యూమ్ బ్రేక్ అవుతుంది, పైకి వెళ్తుంది మార్కెట్. సో అలా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు ఎందుకు లాస్ అవడం అని చెప్పి నేను ఇవ్వలేదు. సో రేపటికి లెవెల్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి,
బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ దాటలేకపోతుందండి. ఎంత 41,654 అన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేయలేకపోతుంది. అది క్రాస్ చేసినంత వరకు మీరు కొత్తగా బయింగ్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఒకవేళ క్రాస్ చేసిన 42,000 రౌండ్ లెవెల్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మార్కెట్ కి సపోర్ట్ తీసుకునే సపోర్ట్ మార్కెట్ కి 40,871. ఓకే, 40,871 అది దాటితే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మార్కెట్ తీసుకున్న సపోర్ట్ 40,419. ఓకే, అది కూడా దాటితే దెన్ ఇట్ విల్ బి ఎ బిగ్ అంటే బిగ్ ఫాల్ అనమాట. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 39,952. ఓకే, 39,952 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రండి, ఇవి లెవెల్స్. ఓకే, సో ఆల్మోస్ట్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఒక కంప్లీట్ పెద్ద ర్యాలీ దొరికితే మాత్రం చాలా మంచి పెద్ద ఫాల్ అవుతుంది, లేదు అంటే ఒక మంచి జోన్ బౌండ్ మార్కెట్ అవుతుంది. ఓకే, మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక జోన్ లోనే ఉంది మార్కెట్, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు సింపుల్ గా పోనీ, మీరు అంతగా ట్రేడ్ చేయాలనుకున్నా మీరు ఈ జోన్ ఫాలో అవ్వండి చాలు. ఓకే, ఏది 41,884 నుంచి 41,884 నుంచి 41,660 ఈ జోన్ నే ఫాలో అవ్వండి. ఈ జోన్ ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి ఏ ఆసమ్ ట్రేడ్ అండి, చాలా మంచి ట్రేడ్ దొరుకుతుంది, చాలా పెద్ద ట్రేడ్ ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే ఇవే. ఇంకా జోన్ లో ఉన్న రోజులు మనం ఇంకా ప్రాఫిట్ సంపాదించుకుంటాం ఆప్షన్ సెల్లింగ్ లో. నెక్స్ట్ నేను రెండు స్టాక్స్ ఇస్తున్నాను, ఒకటి వేదాంతం ఏంటంటే విడిఎల్. సో వేదాంత ఏంటంటే ఒక మంచి బయింగ్ జరిగింది, సింపుల్ గా నేను ఒకటే చెప్తాను. ఇది హై అంటే హై దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి సింపుల్ గా 304 దాటి పైకి వెళ్తే బై చేయండి. ఓకే, 304 దాటి పైన ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, 5 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా బయింగ్ ఎక్స్పెక్ట్ చేయండి, కొత్త హై క్రియేట్ చేస్తుంది. ఇన్ కేసు లేదు రిజెక్షన్ తీసుకుంది అంటే సెల్ ఎప్పుడు చేయాలి అంటే 300 కిందకు వస్తే తప్ప సెల్ చేయొద్దు. ఓకే, 300 కిందకు వస్తే తప్ప దీన్ని సెల్ చేయొద్దు, దీని లేకపోతే వదిలేయండి, స్టాక్ పట్టించుకోవద్దు. నెక్స్ట్ టైటన్. టైటన్ చాలా బాగుంది. టైటన్ ఏమైంది చూడండి, మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. విత్ ఎ ఫ్రాంక్ ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది, చూపిస్తాను చూడండి. ఇగో ఇది ఒక మంచి రెసిస్టెన్స్ పైన. ఓకే, అంటే మీరు ఒక జోన్ లా ఫీల్ అవ్వండి దీన్ని. రెసిస్టెన్స్ అంటే మీరు రెసిస్టెన్సే అనుకుంటారు. సో ఇట్ ఈస్ ఏ జోన్ అనుకోండి, ఇది ఒక మంచి జోన్ చూడండి. ఇక్కడ ఒక మంచి సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ ఒక సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ ఒక సెల్లింగ్ వచ్చింది, కరెక్ట్ సెల్లింగ్ జోన్ లోకి వస్తుంది. నేనేం కన్సిడర్ చేస్తానంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయినంత వరకు అంటే ఆల్మోస్ట్ హై పెట్టుకోండి. హై ఏంటంటే హై 2784, ఇది హై. ఈ హై బ్రేక్ అయినంత వరకు బయింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ ఎక్కడ రిజెక్షన్ తీసుకుని అగైన్ మీరు పుట్ బై చేసుకోవచ్చు, లేదా స్టాక్ లో సెల్ చేయొచ్చు. మార్కెట్ అనేది అగైన్ మళ్ళీ ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఒక మంచి స్టాక్ అయితే బయింగ్ బ్రేక్అవుట్ ఇస్తే విత్ వాల్యూమ్, కింద వాల్యూమ్ చూడండి, లేదంటే మార్కెట్ పడుతుంది. సో మళ్ళీ మీరు పుట్ను బై చేసుకోవచ్చు, ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ చైన్ లోకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏమైనా చూద్దాం. నెక్స్ట్ అక్టోబర్ 10th నవంబర్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే 41,400 కాదు, 41,500 లో ఒక మంచి వాల్యూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ 42,000 తర్వాత మంచి వాల్యూమ్ ఉంది. కంపేర్ టు రెండు వైపులా సేమ్ ఒకేలా బిల్డప్ జరిగింది, పెద్ద స్ట్రాంగ్ గా ఏం లేదు. ఇటు కూడా అంతే, కాకపోతే ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ లేదు, అంటే పుట్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ లేదు. పైకి వెళ్తుంది అని మార్కెట్ ని, సో పడుతుంది అని మార్కెట్ లో వాల్యూమ్ బిల్డప్ చేయలేదు. పడితే ఫ్లో లో వెళ్ళిపోయాయి అని చెప్పి వదిలేరు, పైన మాత్రం కాసేసారు, పైకి వెళ్ళనివ్వకుండాను. ఓకే, సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూడద్దాం, నిఫ్టీ 50 చూద్దాం. సో నిఫ్టీ 50 లో కూడా పైకి వెళ్ళడానికి ఎక్కడ వాల్యూమ్ లేదు. 19,000 ద్వారా వాల్యూమ్ బిల్డప్ అయింది. ఇది ఫేక్ వాల్యూమ్ లేండి, 1 రూపీ దగ్గర ఇది అంతా వేస్ట్ వాల్యూమ్. ఇక్కడ 18,000 ద్వారా నిఫ్టీలో కాశారు. 18,000 దాటినివ్వకుండా ఉంచుదామని చూస్తున్నారు, అంటే కింద పడకుండా. 18,000 ఒకవేళ దాటి కింద పడిందంటే 17,000 16,000 ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. 17,800 700 అది దాటి వెళ్ళిపోద్ది, మార్కెట్ పడుతూ వెళ్ళిపోద్ది. ఒకవేళ పడకుండా ఆపాలి అంటే 18,000 దగ్గర ఆపాలి. ఓకే, సో ఎవరు ఎక్కువ బిల్డప్ చేశారు అంటే రెండు వైపులా సమానంగా ఉంది, బట్ కంపేర్ టు పుట్ బిల్డప్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో ఏం జరిగిందంటే లాస్ట్ 60 మినిట్స్ లో లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ వీళ్ళందరూ రిటైల్ ట్రేడర్స్ చేశారు చూడండి. 46,850 ఇది రిటైల్ ట్రేడర్ పని, ఇది రిటైల్ ట్రేడర్స్ మనలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు తెలియక చేసిన వాళ్ళు. బిగ్ ప్లేయర్ గేమ్ ఎలా ఉంటుందో తెలుసు, ఇంత క్వాంటిటీతో ఎగ్జిట్ అవుతారు, ఇంత క్వాంటిటీతో. సో ఎప్పుడైనా ఇది చూడండి, ఇంత హెవీ క్వాంటిటీ వస్తే తప్ప బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయ్యాడని తెలియదు. సో ఇవన్నీ రిటైల్ ట్రేడర్స్ లాస్ట్ క్లోజింగ్ లో. బిగ్ ప్లేయర్ ఏం చేశాడు, షార్ట్ బిల్డప్ చేసి వదిలేశాడు. రిటైల్ ట్రేడర్ తెలిసి తెలియని జ్ఞానంతో లాంగ్ బిల్డప్ చేసుకుని కూర్చున్నాడు లాస్ట్ మూమెంట్ లో. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం జరిగింది, సో షార్ట్ బిల్డప్ అందరూ సెల్ చేసుకుని కూర్చున్నారు, ఎవరు బయింగ్ అయితే లేదు. ఓకే,
సో అండ్ గ్లోబల్ మార్కెట్ చూద్దాం ఇక్కడ. గ్లోబల్ మార్కెట్ అంతా నెగిటివ్ గానే ఉంది. ఆల్రెడీ డాక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి నెగిటివ్ ఫాలో అవుతుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫాల్ స్టార్ట్ అయిపోయి ఇగో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా డౌన్ సెట్ ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ కూడా మంచి ఫాల్, ఇగో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొద్ది పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ కింద వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ గ్లోబల్ సెక్టర్స్ అన్ని డౌన్ లో ఉన్నాయి. ఎందుకు గ్లోబల్ మార్కెట్ లో కూడా న్యూస్ బ్యాడ్ న్యూస్ లో అన్నీ ఓకే ఓకే. అండ్ టెలిగ్రామ్ లో ఈరోజు మార్నింగ్ ట్రేడ్ ఇవ్వనని చెప్పేశాను, బికాజ్ ఈ ఒక్కరోజు వదిలేస్తే మంచి డేస్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే మంచి ఇన్సిడెంట్ అంటే మీకు కొద్దిగా లెర్నింగ్ పాయింట్, ఎవరికైతే ట్రేడింగ్ గురించి తెలియదో, నేను ముందే చెప్పాను, మీ ఎవరికైనా ట్రేడింగ్ గురించి తెలియకపోతే నేను ఇచ్చిన ట్రేడ్ మీకు అర్థం అవ్వకపోయినా ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను. సో ఒకసారి నేను ఈ ట్రేడ్ ఇక్కడ ఏం చెప్పాను, ఈ ట్రేడ్లో ఇది 146 రూపీస్ ట్రేడ్, యాక్చువల్గా 50 రూపీస్ది. 42,000 కాల్ సెల్, ఇక్కడ సెల్ ఆర్డర్ కనిపిస్తుందా మీకు? ఇది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కళ్ళు మూసిపోయి ఉన్నారా చూడండి ఒకసారి. 42,000 సెల్ ఆర్డర్, 43,000 బై. ఎందుకు చేసాం? హెడ్జ్ పొజిషన్. ఇది 135,000 ధర 42,000, 43,000, 45,000 ఇలా తగ్గడానికి హెడ్జ్ చేసాం ఈ పొజిషన్. యూజువల్లీ ఏం చేస్తున్నాం అసలు, ఈ పొజిషన్ తీస్తే మనం నార్మల్గా సెల్లింగ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ క్యాపిటల్ తగ్గడానికి ఈ ఒక్క ట్రేడ్ తీసుకున్నాం. నార్మల్గా అయితే మనం సెల్లింగ్ చేస్తున్నాం. నేను ఈ రెండు పెడితే కొంతమంది, అంటే అందరూ అన్నట్లు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఈ రెండిట్లో ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ 42,000 ఆయన ఏం చేస్తారు, బై చేస్తారు. ఆయన ఎవరు ఏంటన్నది కాదు, 42,000 బై చేశారు. అది కూడా ఎంత క్వాంటిటీ, ఒకటి రెండు కూడా కాదండి, ఆల్మోస్ట్ 42,000 43,000 దగ్గర, అంటే 43 48 లాట్స్ కొన్నారు. సారీ 48 లాట్స్ కొన్నారు. మార్నింగ్ ఫోన్ చేశారు, లాస్ అయిపోతున్నాను, 42,000 కాల్ బై చేయమన్నారు. ఎవరు బై చేయమన్నారంటే ఇగో ఈ స్క్రీన్ షాట్ పెట్టారండి నాకు. ఇప్పుడు ఏదో చూపిస్తాను చూడండి, ఇగో ఇది ఆ సేమ్ ట్రేడ్, 43,000 బై అండ్ హోల్డ్ అని ఏదైతే చెప్పాను ఓకే సెల్. సో ఇక్కడ నేను లాస్ట్ క్లోజింగ్ టైంలో ఇక్కడ చెప్పాను చూడండి, ఏదది హోల్డ్ అని, ఇగో ఇది ఓకే ఎస్టీబీటీ సేమ్ అదే ట్రేడ్ నేను ఎస్టీబీటీ అని చెప్పి హోల్డ్ చేయమన్నాను. ఇగో ఇది హోల్డ్ ఫర్ ట్రేడ్ ఫర్ టుమారో ఎస్టీబీటీ. ఎస్టీబీటీ అంటే సెల్ టుడే బై టుమారో, అంటే సెల్ టుడే బై టుమారో, ఏ ట్రేడు ఇదే ట్రేడు ఓకే హోల్డ్ చేయమన్నా. ఆయన బై చేసి హోల్డ్ చేసి నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టి మీరే చెప్పారంటే, నేను చెప్పారంటే ఆయన మళ్ళీ ఒప్పుకున్నాడు తప్పు నాదే సార్ అని. కాబట్టి ఈ స్క్రీన్ షాట్ పెడతాను నాకు ఎలా అనిపిస్తుంది, నాకు బాధ అనిపించదా? అరే నేను ఇంత క్లియర్గా మెన్షన్ చేశాను, అక్కడ సెల్లింగ్ ఆర్డర్ కనిపిస్తుంది, మీరు బై చేశారు, మీరు లాస్ అయ్యారు, అది ఎవరు చెప్పారంటే నాకే తిరిగి ఇదే స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అందుకే నేను ఈరోజు మీకు ఇది కూడా చెప్పాను. సో ఒకవేళ మీకు ఒకవేళ ట్రేడ్ అర్థం అవ్వలేదు, నిజంగా మీకు అర్థం అవ్వలేదు ఆ ట్రేడ్ ఏంటి, ఇలా కన్ఫ్యూజన్గా ఉంది, రెండు ఇచ్చాడని, తీసుకోకండి, నో ప్రాబ్లం, అడగండి, నేను ఫ్రీ టైంలో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. చూడండి హెడ్జింగ్ పొజిషన్స్ నేర్చుకుంటున్నారు, ట్రేడ్లు చేస్తున్నారు, చాలామంది నేర్చుకుంటున్నారు ట్రేడ్ చేస్తున్నారండి. హెడ్జ్ పొజిషన్స్ నేర్చుకుని ట్రేడింగ్ చేస్తున్నారు, సెల్లింగ్ నేర్చుకుంటున్నారు ట్రేడింగ్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం సెల్లింగ్లో ఏ వీడియో ఇంపార్టెంట్, అన్ని వీడియోస్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇవన్నీ చూడండి. ఇవి చూసాక మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఓకే. సో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చాక మీకు ఆ తర్వాత మీరు నాతో ఇలా మాట్లాడరు, మీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పాను. అందుకు ట్రేడ్ ఇవ్వలేదు, మా రేపటి నుంచి మళ్ళీ మనం ఎలాగ ట్రేడ్ చేస్తాం ఓకే. సో ఇప్పుడు ఆర్బీఐ న్యూస్ ఏమైంది, యాక్చువల్గా ఆర్బీఐ న్యూస్ 4.5% ఇది రేట్ పెరగాలి, దాన్ని దాటి వెళ్తే మనం కొద్దిగా భయపడాలన్నమాట. బట్ న్యూస్ అంతగా పెద్దగా లేదు, మళ్ళీ డిసెంబర్లో ఒకసారి న్యూస్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ ప్రజెంట్ అయితే 4% వచ్చింది, అంటే ఓకే ఓకే, అంటే ఎక్కడ ఉందో మార్కెట్ అక్కడే ఉన్నట్టు, మరీ ఓవర్ నెగిటివ్ కాదు, ఓవర్ పాజిటివ్ కాదు, పెద్దగా రియాక్ట్ అవ్వడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు యుఎస్ రిజల్ట్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కనిపిస్తుంది. మనది ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది ఓకే ఓకే, నాట్ ఓవర్ గుడ్ ఓవర్ బ్యాడ్, ఓకే ఓకే రిజల్ట్ అన్నమాట ఓకే. సో పెద్దగా ఇంపాక్ట్ ఏం కనిపించలేదు, అది కనిపించాలంటే మార్నింగే కనిపిస్తుంది. సో కనిపించలేదు కాబట్టి ఓకే ఓకే రిజల్ట్ అది ఓకే. సో ఇవన్నమాట లెవెల్స్. ఐ హోప్ మీకు నా కంటెంట్, నా బాధ, నా విషయాలన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను, మీకు లెవెల్స్ నచ్చాయి అనుకుంటున్నాను, ట్రేడింగ్ సెటప్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను. కంటెంట్ వీడియోస్ చేయమంటున్నారు చేస్తానండి, సాటర్డే సండే ఫ్రీ రోజు కంటెంట్ వీడియోసే చేస్తాను. నార్మల్ డే డైలీ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. సో అదట్ మన ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా డైలీ గ్రో అవుతుంది. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి లైక్ చేయరా సార్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వేరే అవన్నీ చెప్పను, జస్ట్ లైక్ చేయండి. మీకు నచ్చితే మంచి కామెంట్ ఏదైనా ఇవ్వండి, బాగుంది బాగాలేదు ఏదో చెప్పండి, జస్ట్ కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఛానల్ బాగా బూస్టప్ అవుతుంది, జనాలకి ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, మనం బేగా ఎదుగుతాం కూడా, మనకు కూడా 10K, 12K, 100K అవుతుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్, లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా తెస్తూ ఉంటాను ఓకే. జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే. ఇలాగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.